మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, గాని ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది. ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ చేతికందనది, అమూల్యమైనది ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణ మేలు చూండే అమరేషుదను రేడు, అమరావతి పట్టణ మేలు చూండే అమరేషుదను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు అనుపమ సద్గుణశీలుడు, భూపాలుడు ఆశ్రిత సజ్జన లోలుడు, అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే, శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. ఆ మనుజేషుని మహిమను కనుగొని రమ్మని, వేరే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అహో భూపతి వింటిని నీ కీర్తి. అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమ అభివందనము, నీ సత్కారము నా నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమ అభివందనము. ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్ను. ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడు, నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ, వెనుకాడి ఆడి తప్పుట ఇన కులమున లేదు లేదు. ఎరుగవె తల్లి, ఎరుగవె తల్లి. పృథివీష పోగుచూటి ప్రీతుడగుమా, పృథివీష పోగుచూటి. అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము నొసగిన సాల ధనము నీయవలరా. పొరపాటాయను భూసురా సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను, నీ మాటను వినలేను,
మాట తప్పలేను నీ మాటను వినలేను విడలేను దాన గుణము వినుము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను. రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగానుండ, మరే లక్ష్మి లేకుండా నా గెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో. సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసి రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిద్దునా. పేదరికమైన భరింపగలగాని పిరికినై జీవింతునా. కాననా ఇంత నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు సూర్యచంద్రులపై ఆన చుక్కలాన. నీ పదమ్ముల ఆన నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయాన. అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మిలేనందున దిక్కు తోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్ని కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మీ, ధైర్యే సాహసే లక్ష్మీ. బాబు బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు, అద్భుతంగా చెప్పావు బాబు. మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితక్కొట్టారు, మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు. పాపం ఆయన ఎవరో చిత్తక్కొట్టేశారు. చూడు శిలావతి, అది నూట పెట్టుకో బాబు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా అనుగ్రహ. వస్తాం బాబు, వస్తాలే రామ్మ. ఎవరయ్యా మీరు?
మేము పోలీసులు చుట్టాలమేనమ్మా. అర్థమైంది.